నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి స్వామిమలై క్షేత్ర వైభవం ఏంటో పరిశీలిద్దాం. తమిళనాడులో ఉన్నటువంటి 6 ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో స్వామిమలై క్షేత్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ స్వామిమలై క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం దర్శించినట్లయితే ఆయన తన నడుము మీద చెయ్యి వేసుకొని అక్కడ ప్రధాన రూపంలో ఉన్నట్లయితే ఆ పక్కనే చిన్న పీఠం మీద పరమేశ్వరుడు కూడా దర్శనమిస్తాడు. పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర నుంచి ఒక మంత్రాన్ని స్వీకరిస్తున్నట్లుగా మూల విరాట్ రూపంలో మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ రూపం వెనుక ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే దీని వెనుక ఒక పురాణ కథను చెప్పడం జరిగింది. ఒకనొక సమయంలో భృగు మహర్షి కఠోర తపస్సును ఆచరిస్తున్న తరుణంలో ఆ తపస్సు శక్తికి ముల్లోకాలు గడగళ్లాడిపోతాయి. అప్పుడు దేవేంద్రుడు భృగు మహర్షి తపస్సుని భగ్నం చేయాలని రకరకాలుగా ప్రయత్నిస్తాడు. దేవేంద్రుడి ప్రయత్నాల వల్ల భృగు మహర్షి తపస్సు భగ్నమై ఆయన కళ్ళు తెరుస్తాడు. అప్పుడు భృగు మహర్షి, ఈసారి ఎవరైతే నా తపస్సుకి భంగం కలిగిస్తారో వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక శక్తికి మూల కారణమైనటువంటి మంత్రాన్ని మర్చిపోతారు అని సంకల్పం చెప్పి మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోతాడు. అయితే ఈసారి భృగు మహర్షి చేసేటటువంటి తపస్సుని ఎవరూ ఆపలేకపోతారు. ఆ తపస్శక్తి పరమేశ్వరుడి దగ్గరకు వెళుతుంది. అప్పుడు పరమేశ్వరుడు భృగు మహర్షిని అనుగ్రహించాలని భృగు మహర్షి ముందు ప్రత్యక్షమవుతాడు. వెంటనే భృగు మహర్షి కళ్ళు తెరుస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు భృగు మహర్షిని అనుగ్రహిస్తాడు. అయితే భృగు మహర్షిని పరమేశ్వరుడు అనుగ్రహించినప్పటికీ భృగు మహర్షి తపస్సు భగ్నం అయ్యింది కాబట్టి, పరమేశ్వర దర్శనం కలిగినప్పటికీ ఆయన తపస్సు ఆగిపోయింది కాబట్టి, పరమేశ్వరుడు తన ఆధ్యాత్మిక శక్తికి మూల కారణమైనటువంటి పంచాక్షరి మంత్రాన్ని మర్చిపోతాడు. అప్పుడు భృగు మహర్షి స్వామిమలై క్షేత్రానికి వెళ్ళి నీ కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పంచాక్షరి మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకోమని పరమేశ్వరుడితో పలుకుతాడు. భృగు మహర్షి చెప్పిన విధంగా స్వయంగా పరమేశ్వరుడు అంతటి వాడు స్వామిమలై క్షేత్రానికి వెళ్ళి అక్కడ పంచాక్షరి మంత్రంలో ఉన్న అంతరార్థం తన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర తెలుసుకుంటాడు. ఈ స్థల పురాణానికి సంకేతంగా స్వామిమలై క్షేత్రంలో మూల విరాట్ రూపంలో సుబ్రహ్మణ్య స్వామి నడుము మీద చెయ్యి వేసుకొని అక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటే పక్కనే ఒక చిన్న పీఠం మీద పరమేశ్వరుడు కూడా దర్శనమిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర మంత్రం తీసుకున్నట్లుగా మనం మూల విరాట్ రూపంలో దర్శనం చేసుకోవచ్చు. అది ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యతగా చెప్పుకోవాలి. కాబట్టి స్వామిమలై క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో పాటు పరమేశ్వరుడి అనుగ్రహానికి కూడా ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే ఈ స్వామిమలై క్షేత్రంలో వజ్రతీర్థం అనే పేరు కలిగిన ఒక తీర్థం ఉంది. ఆ తీర్థంలో ఉన్నటువంటి జలంతోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే వజ్రతీర్థంలో ఎవరైనా స్నానాన్ని ఆచరించినట్లయితే వాళ్ళు సంతానపరమైన దోషాలను తొలగింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా 6 రకాలైనటువంటి పూజా విధి విధానాలతో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చనలు నిర్వహిస్తూ ఉంటారు. తమిళనాడులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి స్వామిమలై క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి, పరమేశ్వరుడు ఇద్దరి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. నమస్కారం. దైవ దైతేయ, దైతేయ అంటే అసురుడు. దైవ దైతేయ సంపత్తి సంవిభాగేన దైవాసుర విభాగము అని చెప్పబడుతున్న 16వ అధ్యాయం ద్వారా జగద్గురు చెప్పదలుచుకున్నది ఏంటంటే, తత్వజ్ఞానే అధికారస్తు సాత్వికస్యేతి దర్శిత. సాత్వికుడికి మాత్రమే తత్వజ్ఞానంలో అధికారం ఉంది. అంటే సత్వగుణం ఉన్నవాడు మాత్రమే వేదాంత విద్య పొందడానికి, పరమాత్మని పొందడానికి, పరమాత్మ గురించి తెలియడానికి. వేదాంత విద్య అంటే ఏమిటో కాదండి, పరమాత్మ గురించి తెలుసు స్వచ్ఛముగా స్పష్టముగా పూర్ణముగా తెలియజేసేది వేదాంత విద్య. మరొకటి ఏమున్నది? కానీ పరమాత్మను తెలుసుకోవడానికి ఎవడర్హుడు? సాత్వికుడు. అది చెప్పడం కోసం 16వ అధ్యాయం వచ్చింది, తెలిసింది కదా. 17వ అధ్యాయం ఏం చెప్తోంది అంటే, ఉక్తాధికార హేతూనాం, అటువంటి అధికారం కలిగిన వారికి అంటే సాత్వికులైన వారికి, శ్రద్ధాముఖ్యాచ సాత్వికీ,
ముఖ్యము సాత్వికీ శ్రద్ధ అని చెప్పడం కోసమే సప్తదశాధ్యాయం చెప్పబడింది అన్నాడు. ఇది సప్తదశే గౌణ శ్రద్ధాభేద స్థిరోచ్యతే. మరి రాజస్థామసులు కూడా చెప్పాడంటే గౌణం, అది ప్రధానము కాదు, ప్రధానం సాత్విక శ్రద్ధే. మరి రాజసీ తామసీ శ్రద్ధలు అంటే స్వభావం ఉన్నవాళ్ళు ఉన్నారని చెప్పడమే తప్ప ఆ శ్రద్ధ ఉపదేశంగా చెప్పలేదు ఆయన. ఆ శ్రద్ధని ఎంటర్టైన్ చేయి, దాన్ని మెయింటైన్ చేయి, డెవలప్ చేయి ఆయన చెప్పలేదండి. ఇక్కడ వాటిని తొలగించుకోవడం కోసం రెండు శ్రద్ధలు చెప్పాడు, పెంచుకోవడం కోసం సాత్విక శ్రద్ధని చెప్పాడు. ఏది ఎందుకు చెప్పాడనే దాన్ని ఇలా తీసి అలా ఇచ్చారు ఆదిశంకరులు. ఆయన చెప్పిందని అలా పట్టుకుని శ్రీధరాచార్యుల వారు ఇలా మనకిస్తున్నారు ఇక్కడ. మళ్ళీ చివరికి వచ్చేటప్పటికల్లా సప్తదశాధ్యాయ సారాన్ని చెప్తున్నాడు మహానుభావుడు శ్రీధరాచార్యులు. రజస్తమోమయీం త్యక్త్వా శ్రద్ధాం సత్వమయీం శ్రితః తత్వజ్ఞానే అధికారి స్యాత్తిసి సప్తదశే స్థితం. 17వ అధ్యాయం సారాంశం ఏంటంటే రజస్తమోమయమైనటువంటి శ్రద్ధలను విడిచిపెట్టి సత్వమయీ అయిన శ్రద్ధను మాత్రమే ఆశ్రయించిన వాడు తత్వజ్ఞానానికి అధికారుడు అని 17వ అధ్యాయం యొక్క సారాన్ని తెలియజేశాడు. మొత్తం 17వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం వెళ్ళబోయేది చివరి అధ్యాయం అండి, 18వ అధ్యాయం. ఒక నమస్కారం చేసుకోవాలి అధ్యాయానికి. అయితే మనం సాధారణంగా 15వ అధ్యాయం చెప్పినప్పుడు అక్కడికక్కడే పూర్ణమైంది, కొందరు దీన్ని కలశాధ్యాయం అంటారు అన్నాం. కానీ జ్ఞానేశ్వరి మొదలైన వాళ్ళు ఏం చెప్పారు అంటే భగవద్గీతను ఒక భవనంగా భావిస్తే 15వ అధ్యాయం గోపురాధ్యాయం, 18వ అధ్యాయం కలశాధ్యాయం అన్నారు ఇక్కడ. అంటే దీన్ని చూస్తే చాలు మొత్తం ఆలయానికి నమస్కారం చేసినట్లే అని చెప్పారు ఇక్కడ 18వ అధ్యాయం. దీనికి మరొక పేరుంది ఏకాధ్యాయీ గీత అని. ఏకాధ్యాయీ గీత అంటే ఇదొక్కటే భగవద్గీతట, అంటే 17 అధ్యాయాల సారం ఒక్క అధ్యాయంలో పెట్టాడు. ఇంతవరకు 17 అధ్యాయాల్లో ఏది శ్రద్ధగా విన్నామో, ఏది శ్రద్ధగా ఏకాగ్రంగా విన్నామో అది ఆ సంస్కారం ఉంటే కానీ ఇది అర్థం కాదు. అదొకటి ఇక్కడ ఆ 17 అధ్యాయాల సారం అంటే విన్నదంతా ఒక పునశ్చరణ చేసుకోవడానికి గాను ఈ అధ్యాయం ఉంది ఇక్కడ. మొత్తం 17 అధ్యాయాలు యొక్క సారాన్ని ఇలా పెట్టించేశాడు. 17 అధ్యాయాల సారం అంటే ఏదో కదయ్యా, వేదార్థ సారం అన్నారు భగవత్పాదులు వారు ఇక్కడ. అంత గొప్పది. అందుకే దీనికి ఏకాధ్యాయి గీత అని ఒక పేరు, అదేవిధంగా సంక్షిప్త గీత అని మరొక పేరు. సంక్షిప్త గీత క్లుప్తంగా చెప్పని గీత గురించి అంటే ఆ అధ్యాయంలో ఒక శ్లోకం, ఈ అధ్యాయంలో ఒక శ్లోకం తీసుకోక్కర్లే, 18 అధ్యాయం ఒక్కటి చాలుట. అందుకే ఇది సంక్షిప్త గీత. ఈ గీతను శ్రద్ధగా విన్నా చాలు అన్నారు. అయితే ఈ గీతకు మనం వ్యాఖ్యానం చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి 18 అధ్యాయానికి, మళ్ళీ 17 అధ్యాయాలు రావాల్సింది ఇక్కడ. అది దీని యొక్క గొప్పతనం. అదేవిధంగా మరొక పేరు దీనికి ఉన్నది, మోక్ష సన్యాస యోగ కదా. కానీ మరొక పేరు ఉంది, అభ్యుత్థాన యోగ. అభ్యుత్థానం అంటే చక్కగా లేచేట, ఉత్థానం అంటే లేవడం, అభ్యుత్థానం అంటే బాగా లేవడం. అక్కడ అంటే డౌట్ఫుల్గా లేవడం కాకుండా నిస్సందేహంగా లేచాడు ఎవరు, అర్జునుడు. ఈ అధ్యాయం లేచాడు ఆయన, ఇంతవరకు చతికిలు పడిపోయాడు, విషన్నుడైపోయాడు. గాంధీ వంశంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే అన్నాడు కదా, నిర్విణ్యుడైపోయాడు, చతికిలు పడిపోయాడు. గాంధీవం పారేశాడు, అహంకారం పట్టుకున్నాడు. మొత్తం భగవద్గీత విన్నాక అహంకారం వదిలి గాంధీవం పట్టుకున్నాడు అండి. ఇది తెలుసుకోవాల్సింది. అహంకారం అంటే నేను, నాది, నా కర్మ, నేను చేస్తున్నాను, అయ్యో నా వాళ్ళు, దీనితో చిక్కుబడిపోయాడు కదా. దానితో గాంధీవం జారిపోయింది. అంటే నిష్ట, శ్రద్ధ, కర్తవ్యం అహంకార మమకారాల వల్ల జారిపోయాయి. ఇప్పుడు భగవానుడు ఉపదేశం వల్ల అహమ్మములు తొలగిపోయి బ్రహ్మమంటే ఏంటో తెలుసుకుని, తదర్థం కర్మ అని ఒకటి తెలుసుకుని దాన్ని అంటకుండా చేయాలి, ఈశ్వరాత్మబుద్ధితో చేయాలని గాంధీమ పట్టుకున్నాడు. కానీ ఏ అధ్యాయంలో అభ్యుత్థానుడై పొందినటువంటి శిష్యుడు జాగృతి చెందాడో, సమగ్రమైన గీతా ఫలాన్ని పొంది ఆ జీవుడు ధన్యుడయ్యాడో ఆ అధ్యాయం ఇది. కనుక దీన్ని అభ్యుత్థాన యోగం అన్నారు. మరి మోక్ష సన్యాస యోగం ఎందుకు పేరు పెట్టారండి? చాలా చిత్రమైనది ఇది. మోక్ష సన్యాస యోగం అంటే ఇందులో సన్యాస యోగమే ప్రతిపాదింపబడుతుంది. సన్యాసం అంటే బాగా తెలుసుకోవాలంటే గీతాకాలంలో, వేదాంతాల కాలంలో సన్యాసం అనగానే కాషాయరం కట్టుకు వెళ్ళిపోవడం అనే ఉద్దేశంలో వాడలేదు. సన్యాసం అనగా త్యాగం అనే ఉద్దేశంతో వాడారు. త్యాగేనైకే అమృతత్వమానసు, ఎక్కడ త్యాగం వచ్చినా వెంటనే కాషాయగుడ్డ ప్రత్యక్షం కాక్కర్లే. తర్వాత అది మనం రూఢిగా సమాజంలో ఆ దీక్ష, సన్యాస దీక్ష వహించిన వారికి పేరు పెడుతున్నాం. కానీ పరమాత్మను ఉద్దేశించి ఎవడైతే పరమాత్మయే ప్రధానం అనుకుంటూ లౌకిక విషయముల యందు వాంఛని ఆసక్తిని త్యాగం చేస్తాడో వాడు సన్యాసే, వాడు త్యాగే, ఇది మరువురాదు. అందుకు సన్యాసం అనగానే ఇది వాళ్ళ గురించి అనుకోవద్దు. అయితే మోక్ష సన్యాసం అంటే ఏమిటి? దీనికి ఒక పెద్ద ఆయన చెప్పాడు, సన్యాసం అంటే విడిచిపెట్టడం కదా, కానీ మోక్షాన్ని విడిచిపెట్టేయాలండి అన్నాడు ఇక్కడ.
అంటే వాడు మోక్షం అక్కర్లేదనమాట. అంటే ఇంత భగవద్గీత చివరికి ఎందుకు చెప్పింది? మోక్షానుదులే అన్నది. మోక్షానుదులే అంటే మిగిలిన పట్టుకోవడానికి మూడు రెడీగా ఉన్నాయి, అర్థ, కామ, ధర్మ. అది పెద్ద క్వశ్చన్ మార్కులు అండి, దేవుడు పట్టుకోడు ఇక్కడ. కానీ మోక్షానుదులేమన్నా దీని అర్థం? ఇంకొక ఆయన అన్నాడు, మోక్షాయ సన్యాసం అన్నాడు ఇక్కడ. మోక్షమునకై సన్యాసం అనే యోగం ఎందులో చెప్పబడుతోందో అది మోక్ష సన్యాస యోగము. ఈ విగ్రహవాక్యం, ఈ సమాసం చక్కగా ఉంది. విగ్రహవాక్యం బాగుంది కదా, మోక్షాయ సన్యాసం అంటే మోక్షమునకై సన్యాసం ఎలా ఉండాలి, త్యాగం ఎలా ఉండాలి. ఇది చాలా అధ్యాయం మొత్తం అదే చెప్పబడుతుంది, మోక్షమునకై త్యాగం ఎలా చేయాలి అని చెప్పబడుతుంది. ఎందుకంటే త్యాగం లేని వాడికి మోక్షం లేదు. నీ త్యాగ బుద్ధి లేదా మోక్షం మీద ఆశ వదిలేసుకో, త్యాగి. అందుకే ఒక ఆయన అన్నారు, వ్యాకరణాదులు వదిలేయండి, మళ్ళీ వ్యాకరణ శాస్త్రవేత్తలు వస్తే కష్టం. ఎందుకంటే సిద్ధపురుషుడికి వ్యాకరణం అక్కర్లేదు. అలాంటి ఒక సిద్ధపురుషుడు ఉన్నాడు, తాగి తాగి త్యాగి గీత అన్నాడు. ఇక్కడ త్యాగం బోధిస్తుంది అయ్యా గీత అన్నవారు ఎవరో కాదు, రామకృష్ణ పరమహంస. కనుక ఆయన మాటలు భూమిక వేరు, సిద్ధభూమిక నుంచి పలుకుతాడు ఆయన. త్యాగమే, అందుకే ప్రారంభంలోనే ఉపనిషత్తే చెప్తోంది, ఈశావాసమిదం సర్వం యత్కించి జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా ఘృత కస్య సిద్ధనం తేన త్యక్తేన త్యాగము చేత. ఎందుకంటే ఏదని ఆయన తప్ప మరొకట్లేదు, అప్పుడు ఏం చేయాలి? ఆయన తప్ప మిగిలినది త్యజించాలి, అప్పుడే ఆయన దొరుకుతాడు. ఇక్కడ అనాత్మ విషయంలో పరిత్యజించి ఆత్మ విషయమైన భగవంతుని పట్టుకుంటేనే ముక్తి, అదే త్యాగం. క్లుప్తంగా చెప్పాలంటే పెద్ద దానికోసం గింజుకోక్కర్లేదు. ఈ మాటనే మనం త్యాగేన ఏకే అమృతత్వమానసు. ఎందుకయ్యా త్యాగేన ఏకేనా అంటే ఆ పరతత్వాన్ని నా కర్మణ నా ప్రజయ ధనేన, దాన్ని కర్మలతో పొందలు, సంతానములతో పొందలు, ధనంతో పొందలు. కాబట్టి కేవలం త్యాగం చేతే అందరూ పొందగలరా? ఏకే కొంతమంది త్యాగేనేకే, త్యాగేన ఏకే అంటే ఏ కొందరు అమృతత్వమానసు అమృతత్వాన్ని పొందుతున్నారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు సప్తమి తేది, శివుని యొక్క ప్రభావానికి అద్వితీయమైనటువంటి తత్వాన్ని ప్రసాదించే ఆంజనేయ స్వామి వారిని చాలా చక్కగా మనమంతా కూడా పూజించాల్సినటువంటి చక్కటి సమయం. శివారాధన చేస్తూ ఆంజనేయ స్వామితో పాటుగా సూర్యారాధన కూడా చేయాలి. సూర్యుణ్ణి కొలిస్తే శివుణ్ణి కొలిచినట్టే, శివుణ్ణి కొలిస్తే సూర్యుని కొలిచినట్టే లెక్క అని సూర్య శివుల యొక్క తత్వాన్ని గురించి మనకు శాస్త్రాల్లో రకరకాలుగా తెలియజేశారు. అయితే ఇక్కడ శివాంశ సంబోధుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన శతవిధాలా కూడాను ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావంతో పాటుగా ఆరోగ్యప్రదమైనటువంటి తత్వంతో కూడి శత్రునాశక తత్వాన్ని కూడా మనకు ప్రసాదిస్తుంది. అంటే అంతఃశత్రు ప్రభావం, బహిర్శత్రు ప్రభావాలు ఉన్నవాళ్ళు ఈ రోజున రామ్ రామాయణ మహా అంటూ మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాసయమే ప్రభో అంటూ ధ్యానం చేసినట్లయితే ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనటువంటి సింధూరాన్ని ఆయన శరీరం అంతా కూడాను చక్కగా అలంకరణ చేసి ఆయనకి ప్రీతికరమైనటువంటి తమలపాకులతో పూజ చేసి అప్పాలు గారెలు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక పంచినట్లయితే సర్వాభీష్ట ఫలప్రదాత ఆంజనేయ స్వామి అన్ని రంగాలలో దిగ్విజయ ప్రాప్తిని, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని మనకు ప్రసాదిస్తాడు సుమా అంటుంది శాస్త్రం. అందుచేత అనేక రకాలైనటువంటి భయాందోళనలతో భయపడుతున్నటువంటి ప్రతివాళ్ళు కూడాను హనుమద్ బడబాలన స్తోత్రపట్టణం గనక పఠించినట్లయితే భయాందోళనల నుంచి బయటపడటానికి పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. పంచముఖ పరమేశ్వరుడు ఇక్కడ, అక్కడ పంచముఖ ఆంజనేయుడు అక్కడ, ఇరువురు కూడాను చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావం. అందుచేత సకల లోకానికి కూడాను ఆరాధ్య దైవమైనటువంటి సూర్య భగవాన్ని కూడాను ఈ రోజున మనం పూజ చేస్తూ
ఇటు శివ అటు ఆంజనేయం ఇవన్నీ మనసు నిండా నింపుకుని గనక ఎవరైతే ఈ సుదినాన్ని పవిత్రం చేసుకుంటారో చక్కగా గడుపుకుంటారో దైవచిందంతో వారి జీవితాల్లో అద్వితీయమైనటువంటి విజయసిద్ధి కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణ మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య శౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూను సంహర మాం రక్షశ్రియందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 6:32. తిథి షష్ఠి ఉదయం 7:04 వరకు. సప్తమి తెల్లవారుజామున 5:45 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారుజామున 4:08 వరకు. వర్జం మధ్యాహ్నం 12:30 2:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 9:16 వరకు. మరల రాత్రి 11:05 11:50 వరకు. అమృతకాలం రాత్రి 9:52 11:26 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3:00-4:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:40. నేటి విశేషం మంగళవారం. అలాగనే అవమాదినం. ఇక్కడ ఏంటంటే హైదరాబాదులో సూర్యోదయం 5:54 అయితే సప్తమి 5:45 వెళ్ళిపోతుంది. అదే మనం ఏ రాజమండ్రిలోనో ఉన్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది అంటే సూర్యోదయం తర్వాత కూడా సప్తమి ఉంటుంది. కాబట్టి సూర్యోదయానికి ముందే సప్తమి వెళ్ళిపోవడం వల్ల హైదరాబాదులో ఈ అవమాదినం అనేటువంటి ఒక ప్రత్యేకమైన పర్వం వచ్చిందనమాట. దీనివల్ల మనం చేసేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను అందజేస్తాయి. అలాగనే త్రిపుష్కర యోగం ఉదయం 7:04 మరుసటి రోజు ఉదయం 5:45 వరకు ఈ త్రిపుష్కర యోగం ఉంది. అంటే సుమారుగా రోజంతా ఉన్నట్టే. కాబట్టి ఈరోజు ఆపరేషన్లు, కలహాలు, అప్పులు ఇవ్వడం లాంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే అవి చేసినట్లయితే అవి మరల చేయాల్సిన అవసరం వస్తుంది, 3 చేయాలన్నమాట. అందుకని చేయడం మంచిది కాదు. ఒకవేళ జరిగిపోయాయనుకోండి, తెలియకుండానే జరిగిపోతుంటాయి కొన్ని, అలాగే మన చేతిలో లేకుండా జరుగుతుంటాయి యాక్సిడెంట్లు లాంటివి. అలాంటి వాటి దోషాన్ని నివారించడం కోసం 3 చేయమని చెప్పి శాస్త్రం చెబుతుంది. వర్తమాన కాలంలో గోదానం చేయడం అనేది క్లిష్టతరం కాబట్టి గో ప్రత్యామ్నాయంగా, అంటే చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు, చేయలేని వాళ్ళు ప్రత్యామ్నాయంగా 3 మంచి గంధపు చెక్కలు దానం చేసి గోసేవకు గోశాలల్లో, గోల్ని పోషించేటువంటి శాలలు ఉంటాయి కదా, గో సంరక్షణ సమితి లాంటివి, అలాంటి చోట వాటికి పోషణ నిమిత్తం మన శక్తిని అనుసరించి ఇస్తే భగవంతుడు సంతోషించి ఈ దోషాన్ని నివారిస్తాడు. మంగళవారం కాబట్టి అప్పు తీర్చడం, రుణహర్తృ గణేశ స్తోత్రం, రుణహర్తృ నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం అప్పులు తీరడానికి సులభ మార్గాలు. అలాగనే విజయం రావడానికి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడం, అప్పాల నివేదన చేయడం, సింధూర పూజ చేయడం,
హనుమాన్ చాలీసా పారాయణ చేయడం విజయాలను అందిస్తుంది నేటి ఆణిమిత్యాలు. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. పూర్వం తన చిలికెత్తెలు వచ్చేవారు. ఆవిడ ఎటో వెళ్ళింది పాపం విహారయాత్ర కొన్నాళ్ళు, అక్కడికి వస్తారు కదా అందరినీ కలుసుకుందామని ఆవిడ వచ్చింది. ఆ రోజు సాయంకాలం ఎవరూ కనపడలేదు. ఇదేమిటి ఎవ్వరూ కనపట్టలేదు, ఇక్కడికి వస్తారు కదా చిలికెత్తెలందరూ అని ఆమె తిరుగుతోంది. తిరుగుతూ తిరుగుతూ మహర్షి ఆశ్రమ ప్రాంగణం దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఆయన స్వాధ్యాయం చేస్తున్నాడు, అంటే స్వరంతో మంత్రాలన్నింటినీ కూడా ఆమ్నాయం చేస్తూ తలెత్తి చూశాడు. ఆయన కళ్ళల్లో ఆవిడ పడింది. ఆమె ఆయన్నేం పలకరించలేదు, స్వాధ్యాయం చేసుకుంటున్నాడని పరమ గౌరవంతో నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోగానే ఆమెకి గర్భచిహ్నములు కనబడ్డాయి. ఆమె తత్తరపడింది. తండ్రి నిలదీసి అడిగాడు, అకస్మాత్తుగా ఈ పరిణామం ఎందుకు సంభవించింది, నీ ఎందు గర్భచిహ్నములు ఎందుకు గోచరిస్తున్నాయని అడిగాడు. తండ్రి, నేను ఏ దోషం చేయలేదు, అందరినీ కలుసుకోవడం కోసమని చెప్పి నేను అదిగో పులశ్చ బ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళాను. ఏమో తెలియదు, ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇవాళ మహర్షి నా వంక చూశారు, అప్పటి నుంచి నాలో ఈ మార్పు సంభవించిందని చెప్పింది. తృణబిందు ధ్యానంలోకి వెళ్ళి చూశారు. అదొక దృష్టి. కన్ను విప్పితే చూడడం మనందరికీ అలవాటు, కళ్ళు మూసుకుంటే జరిగిపోయింది చూడడం వాళ్ళ శక్తి. కాబట్టి ఇప్పుడు తృణబిందు కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. ఆయనకు అర్థమైంది, ఇది పులశ్చ బ్రహ్మ యొక్క శాపం, ఆ శాపానికి నా కూతురు పాత్రురాలైంది ఇవాళ, అందుకే గర్భచిహ్నములు గోచరిస్తున్నాయని కుమార్తెని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఈమె పరమయోగ్యురాలు, ఏ దోషం చేయలేదు, తెలియక వచ్చింది, నువ్వు ఇటువంటి కట్టడి చేశావని తెలియదు, ఈమె ఎందు గర్భచిహ్నములు గోచరిస్తున్నాయి, నీకు వివాహం కాలేదు, ఈమెని ధర్మపత్నిగా స్వీకరించు, నీకు అన్ని విధాలా యోగ్యమైనది. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు, నాకు అన్ని విధాలా తగిన పిల్ల, తెలిసో తెలియకో నా కళ్ళల్లో పడింది, ఆ కారణం చేత గర్భం ధరించిందని ఆమెను పాణిగ్రహణం చేశాడు. పాణిగ్రహణం చేసి ఆమె ఎందు కుమారుణ్ణి కన్నాడు. ఆయనకి విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టాడు. ఎందుకని అంటే వేదం చదువుతున్నప్పుడు నువ్వు వచ్చి విని నా చూపులో పడితే పుట్టిన పిల్లవాడు కాబట్టి విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టానన్నాడు. అందుకే పేరు ఎవరు పెట్టాలి అంటే ఇంట్లో ఉన్న పెద్దవారు పెట్టాలి, తాతగారిది అధికారం. తండ్రి కూడా పెట్టడు, పేరు ఎవరు పెడతారంటే తాతగారు పెడతారు. తాతగారికి చేత కాకపోతే కూతురి వైపు తాతగారైనా పెట్టచ్చు. పులశ్చ బ్రహ్మ బ్రహ్మగారిని అడగాలి. చతుర్ముఖ బ్రహ్మగారు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు సృష్టిలో, అందుకని తండ్రి పెట్టాడు. ఏమని పెట్టాడు, తృణబిందు కన్నా ఆయన సమర్థుడు, విశ్రవసో బ్రహ్మ, వేదం వింటుంటే పుట్టాడు కాబట్టి పిల్లవాడికా పేరు పెట్టాను. ఆ పిల్లవాడు కూడా అంత గొప్పవాడయ్యాడు. అయి ఆయన కూడా అంత నిష్టతోటి తపస్సు చేసి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. ఏ కారణం, ఏం కోరిక లేదు, కేవలము ధర్మమునందు అనురక్తి. ధర్మం అంటే అంత ఇష్టం ఆయనకి, అందుకని అంత అనురక్తితో ఆయన తపస్సు చేశాడు. ఒకరోజున చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. నీ తపస్సుకి ధార్మిక నిష్టకి మెచ్చుకున్నాను, నీకేం కావాలన్నాడు. మీరు వచ్చి అడిగిన తర్వాత వద్దనకూడదు. ఇప్పుడు 3 ఉన్నారు లోకపాలకులు, తూర్పు దిక్కున ఇంద్రుడు, అలాగే దక్షిణానికి యమధర్మరాజు గారు, పశ్చిమానికి వరుణుడు, ఉత్తర దిక్కుకి లోకపాలకుడు లేడు, నన్ను లోకపాలకుణ్ణి చేసి ధనాధ్యక్షం ఇవ్వండి అని అడిగాడు. తప్పకుండా ఇస్తాను, నీలాంటి వాడికి ఇవ్వడానికి అభ్యంతరం ఏముంటుంది అంటే, ఎక్కడైనా సరే కోశాధికారి పదవి ఎవరికి ఇవ్వాలి అంటే అకౌంట్స్ రాయడం బాగా వచ్చిన వాడికి కాదు, ధర్మం తెలుసున్న వాడికి అని రామాయణం సందేశం. అందుకే ధర్మాత్ముడు కనుక వెంటనే ధనాధ్యక్షం ఇచ్చాడు, ఇచ్చి ఉత్తర దిక్కుకి అధిపతిని చేశాడు. ఆయన ఉత్తర దిక్కుకి అధిపతిగా ఉంటే బ్రహ్మగారు అన్నాడు, అంతేకాదు నువ్వు అడగకపోయినా కూడా నేను ఒక వరం ఇస్తున్నాను, నీకు పుష్పక విమానం ఇస్తున్నాను, ఈ పుష్పక విమానంలో నువ్వు యథేచ్ఛగా తిరగవచ్చు. పుష్పక విమానాన్ని తీసుకున్నాడు, సంతోషించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఓ శల్య, ఇద్దరు శూరులు బలశాలులు, గొప్ప ఆయుధాలను కలవారు, మహారథులు, చక్కని శరీరాలు కలవారు కృష్ణార్జునులు. వారు నేను తప్ప ఇంకెవరు ఎదిరిస్తారయ్యా? ఎదిరించలేరు. భయపడద్దు. ఎందుకు భయపడుతున్నావు? ఓ మద్రరాజా, అర్జునుడితో యుద్ధం చేయాలని నా కోరిక. అతి త్వరలోనే తీరబోతుంది, చూస్తూ కదా. అతి అత్యద్భుతంగాను అసాధారణంగాను చిత్రంగాను తీరబోతుంది. యుద్ధంలో నేను వారిని వధించి పడగొడతానన్నాడు కర్ణుడు. తర్వాత కపిధ్వజం గల అర్జునుడు యుద్ధభూమిలో తీవ్రమైన వేగంతో రథంలో సంచరిస్తున్నాడు. ఓ మహారాజా, యుద్ధభూమిలో అర్జునుడి దాటికి తట్టుకోలేక కౌరవులు పారిపోతున్నారు. అప్పుడు కర్ణుడు అంజలీకాలు అనేటువంటి బాణాలను ప్రయోగించి జనమేజయుడి సారథిని పడగొట్టాడు. గుర్రాలను వధించాడు. శతానిక సుతసోములను అడ్డగించాడు. వారి ధనుస్సులను ఖండించాడు. తర్వాత 6 బాణాలను ప్రయోగించి దృష్టద్యుమ్నుడిని గాయపరిచాడు. వేగంగా అతడి గుర్రాలను కూడా సంహరించాడు. అనంతరం సాత్యకి గుర్రాలను వధించాడు. కేకేయ రాజకుమారుడైన విశోకుణ్ణి వధించాడు. అందుకు కేకేయ సేనాధిపతి అయిన ఉగ్రకర్ముడు కోపించి కర్ణుడిపైకి దాడి చేశాడు. భీకర వేగం గల బాణాలను ప్రయోగించి కర్ణపుత్రుడైన ప్రసేనుణ్ణి కొట్టాడు. అప్పుడు కర్ణుడు నవ్వి విజృంభించాడు. అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి 3 బాణాలను ప్రయోగించి ఉగ్రకర్ముడి బాహువులను, తలను కూడా ఖండించాడు. అప్పుడు అతడు ప్రాణాలు కోల్పోయి గొడ్డలితో నరకబడిన సాలవృక్షంలాగా రథం మీద నుండి నేల మీద పడిపోయాడు. కర్ణుడు సాత్యకి గుర్రాలను ఖండించిన సమయంలో ప్రసేనుడు కూడా గొప్పగా యుద్ధం చేశాడు. 10 బాణాలతో సాత్యకిని ఎదిరించాడు. బాగా పీడించాడు. అప్పుడు సాత్యకి విజృంభించి బాణాలు ప్రయోగించగా ప్రసేనుడు తట్టుకోలేక మరణించాడు. పుత్రుడు మరణించినందుకు కర్ణుడు ఎంతో కోపించాడు. సాత్యకిని చంపాలని, ఓ సాత్యకి నువ్వు ఇక మరణించావు అంటూ ఒక భయంకరమైన బాణాన్ని ప్రయోగించాడు. ఇంతలో శిఖండి అక్కడికి వచ్చి ఆ బాణాన్ని తన 3 బాణాలతో ఖండించాడు. మరో 3 బాణాలను ప్రయోగించి శిఖండి కర్ణుణ్ణి పీడించాడు. అప్పుడు కర్ణుడు 2 చురాలు ప్రయోగించి శిఖండి ధనస్సును, ధ్వజాన్ని ముక్కలు చేశాడు. కర్ణుడు 6 బాణాలను ప్రయోగించి శిఖండిని గాయపరిచాడు. దృష్టద్యుమ్నుడు కుమారుడి తలను నరికేశాడు. వేగంగా 1 బాణాన్ని ప్రయోగించి సుతసోముణ్ణి బాగా గాయపరిచాడు. ఆ సమయంలో భీకరమైన ద్వంద్వ యుద్ధం జరిగింది. దృష్టద్యుమ్నుడి కుమారుడు చనిపోవటాన్ని చూసి కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు. ఓ అర్జున, పాంచాలరందరూ నశిస్తున్నారు, ఇక ఆలస్యం చేయకు, కర్ణుణ్ణి వధించు అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు నవ్వాడు. రక్తంతో తడిసి బాగా గాయపడి పడిపోతున్నటువంటి పాంచాలను రక్షించాలని సంకల్పించాడు. తన రథంతో కర్ణుడి రథాన్ని సమీపించాడు. భీకరంగా ధ్వని చేసే తన గాంధీవాన్ని వంచి అల్లెత్రాటిని ఎక్కుబెట్టాడు. అల్లెత్రాటితో అరచేతిపై కొడుతూ వేగంగా బాణాలను ప్రయోగించి అక్కడ చీకటిని కల్పించాడు. ఏనుగులు, గుర్రాలు, రథాలు, ధ్వజాలను కొట్టాడు. అర్జునుడు అల్లెత్రాటిని మండలాకారంగా లాగాడు. అది రౌద్రముహూర్తం. ఆ సమయంలో అర్జునుడు శత్రువులపై విరుచుకొని పడటంతోనే గాండీవం యొక్క ఠంకారం పెద్దగా ఆకాశం నుండి ప్రతిధ్వనించింది. ఆ ధ్వనికి పక్షులు భయపడి కొండగుహల్లోకి దూరి దాక్కున్నాయి. అప్పుడు భీముడు అర్జునుడి వెనుక భాగాన్ని రక్షిస్తూ రథంలో వెనుకాల వెళ్ళాడు. ఆ భీమార్జునుడు ఇద్దరు వేగంగా శత్రువులను చెదరగొడుతూ కర్ణుడి మీదకి వెళ్ళారు. అంతలో కర్ణుడు సోముకులను సంహరిస్తూ యుద్ధం చేస్తున్నాడు. రథాలు, గుర్రాలు, ఏనుగులను సంహరించాడు. బాణాలతో దిక్కులు కనిపించకుండా చేశాడు. అది చూసి పాండవ పక్షంలోని ఉత్తమౌజుడు, జనమేజయుడు, యుధామన్యుడు, శిఖండి, దృష్టద్యుమ్నుడు కోపించి అందరూ కలిసి ఒక్కసారిగా గర్జించారు. అందరూ ఒక్కటై ఒక్కసారిగా కర్ణుడి మీదకు బాణాలను ప్రయోగించారు.
వారు పాంచాల రతిక శ్రేష్ఠులు. ఆ ఐదుగురు ఒక్కసారి కర్ణుడి ఎదిరించారు. కానీ కర్ణుడి ధాటికి తట్టుకోలేక ఆ మహారథులు ఐదుగురు కర్ణుడి చేతిలో ఓడిపోయారు. వారిని చూసి శత్రువులు ఆనందించారు. ఆ స్థితిలో దుర్యోధనుడు తమ్ముడైన దుశ్శాసనుడు భయం లేకుండా బాణాలను కురిపిస్తూ భీముడిపైకి దాడి చేశాడు. అప్పుడు భీముడు దుశ్శాసనుడిని చూసి ఇలా అన్నాడు, ఓ దుశ్శాసన, అదృష్టం కొద్దీ ఈరోజు నా కంటపడ్డావు. ఆనాడు నిండు సభలో ద్రౌపదిని నువ్వు తాకినప్పుడు నేను తీసుకున్న రుణాన్ని అసలు వడ్డీలతో సహా నీకు ఇచ్చేస్తాను, తీసుకో అన్నాడు భీముడు. కృష్ణాయ పరమాత్మనే నమః. ఎనభై మూడవ అధ్యాయం. సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, నీ కుమారుడైన దుశ్శాసనుడు భీముడితో ద్వంద్వ యుద్ధానికి దిగాడు. యుద్ధంలో గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఒక బాణంతో భీముడి వింటిని ఖండించాడు. 60 బాణాలు ప్రయోగించి సారథిని కొట్టాడు. మళ్ళీ ఎన్నో గొప్ప బాణాలను ప్రయోగించి భీముడి శరీరాన్ని చీల్చివేశాడు. అందుకు భీముడు కోపించాడు. ఒక భీకరమైన శక్తిని దుశ్శాసనుడిపైకి ప్రయోగించాడు. అది వేగంగా దూసుకొని వస్తుంది. అతి భయంకరంగా జ్వలిస్తోంది. తోకచుక్కలాగా దుశ్శాసనుడి మీద పడుతోంది. అప్పుడు దుశ్శాసనుడు వేగంగా 10 బాణాలను ప్రయోగించి ఆ శక్తిని ఖండించాడు. ఆ దుష్కరమైన దుశ్శాసనుడి పరాక్రమాన్ని చూసి యోధులందరూ మెచ్చుకున్నారు, సంతోషంగా అరిచారు. తర్వాత మళ్ళీ నీ కుమారుడు ఒక బాణంతో భీముడిని తీవ్రంగా కొట్టాడు. అప్పుడు భీముడు దుశ్శాసనుడి వైపు చూసి రోషంతో మండిపోయాడు. ఓ వీరా, ఈరోజు నువ్వు నన్ను తీవ్రంగా గాయపరిచావు కదా, ఈ గద దెబ్బకు కాచుకో అని అరిచాడు. దుశ్శాసనుడిని చంపాలని సంకల్పించాడు. భయంకరమైన గదను పట్టుకొని, ఓ దురాత్ముడా, ఈరోజు రణరంగంలో నీ నెత్తురు నేను త్రాగుతాను అని అరిచాడు. చంపు చంపు. అప్పుడు నీ పుత్రుడు మృత్యువులాగా ఉన్నది, భీకరంగా ఉన్నదైనటువంటి శక్తిని భీముడిపైకి విసిరేశాడు. అప్పుడు భీముడు అమితమైన రోషంతో గదను దుశ్శాసనుడి వైపుకు విసిరాడు. ఆ గద వెంటనే నీ కుమారుడు ప్రయోగించిన శక్తిని ముక్కలు చేసి దుశ్శాసనుడి తలను బలంగా కొట్టింది. భీముడు చాలా వేగంగా విసిరిన ఆ గద దుశ్శాసనుడిని 40 అడుగులు వెనక్కి నెట్టింది. అమిత వేగంతో వచ్చి బలంగా దుశ్శాసనుడిని కొట్టింది మళ్ళీ. దాంతో దుశ్శాసనుడు వణికిపోతూ నేలపై పడ్డాడు. అతడి కవచం ధ్వంసమైపోయింది. అతడి ఆభరణాలు ముక్కలైపోయాయి. అతడి వస్త్రాలు మాలలు ధ్వంసమైపోయాయి. దుశ్శాసనుడు ఎంతో తీవ్రమైన వేదనకు గురి అయ్యాడు. ఎంతో బాధతో విలవిలవిలవిలవిలవిలలాడు. అతడి గుర్రాలు చనిపోయాయి. అతడి సారథి చనిపోయాడు. భీముడి గద మీద పడటంతో అతడి రథం పిండి 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 అయిపోయింది. దుశ్శాసనుడిని చూసి పాండవులు పాంచాలురు ఎంతో ఆనందించారు. రణభూమిలో పెద్దగా సింహనాదాలు చేయసాగారు. ఓ మహారాజా, భీముడు అలా దుశ్శాసనుడిని పడగొట్టి ఆనందంతో పెద్దగా గర్జించాడు. ఆ గర్జనకు దిక్కులు ప్రతిధ్వనించాయి. ఆ సమయంలో భీముడికి సమీపంలో ఉండి ఆ ధ్వనిని విన్న వారంతా సురహతప్పి పడిపోయారు. అందరూ కూడా ఇక భీముడు విజృంభించాడు. వేగంగా రథం మీద నుండి కిందికి దూకాడు. అమిత వేగంతో పరిగెత్తాడు. దుశ్శాసనుడిని సమీపించాడు. ఆ సమయంలో భీముడు నీ కుమారుడు చేసిన చెడు ప్రవర్తనను అంతటిని ఒక్కపారి గుర్తు చేసుకున్నాడు. భీముడికి ఇప్పుడు అదే కావాలా, మాటలను తలుచుకున్నాడు. మరో ప్రక్క ప్రముఖ వీరుల మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతున్నది. ఇటు దుశ్శాసన భీముల మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతున్నది. భీముడు దుశ్శాసనుడిని చూసి ద్రౌపది జుట్టు పట్టుకోవటాన్ని గుర్తు చేసుకున్నాడు. రుతమతి అయిన ఆమె వస్త్రాన్ని లాగటాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ తప్పు చేయిన ద్రౌపది భర్తల సహాయం లేని దశలో ఆ పడ్డ కష్టాలను దుఃఖాలను గుర్తు చేసుకున్నాడు.
ఆ చెడు ఘటనలతో బాగా రగిలిపోయాడు. నెయ్యి పోసిన అగ్నిలాగా కోపంతో మండిపోయాడు. కర్ణుణ్ణి, దుర్యోధనుణ్ణి, కృపుణ్ణి, అశ్వత్థామను, కృతవర్మను ఉద్దేశించి ఇలా అన్నాడు. నిఘన్మి దుశ్శాసన మధ్య పాపం సంరక్షత మధ్య సమస్త యోధాగ. ఓ సమస్త యోధులారా, పాపాత్ముడైన దుశ్శాసనుడిని నేను ఈ రోజున చంపేస్తున్నాను. ధైర్యం ఉంటే, దమ్ముంటే వచ్చి కాపాడుకోండి అని అరిచాడు. తర్వాత మహాబలం, మహావేగం గల భీముడి దుశ్శాసనుడి మీదకు దూకాడు. కర్ణ దుర్యోధనుడి సమక్షంలోనే వారు చూస్తూ ఉండగానే భీముడు విజృంభించాడు. సింహం మహాగజం మీదకు ఉరికినట్లుగా దుశ్శాసనుడి పైకి దూకాడు. దృష్టిని దుశ్శాసనుడిపైనే ఉంచాడు. తెల్లటి కత్తిని ఎత్తి దుశ్శాసనుడి మెడపైన నరికాడు. మెడ కొద్దిగా మాత్రమే తెగింది. దుశ్శాసనుడు భీముడిని చూసి వణికిపోతున్నాడు. అప్పుడు భీముడు ఇలా అన్నాడు. ఒరీ దురాత్మ, కర్ణ దుర్యోధనులతో కలిసి ఎంతో ఆనందిస్తూ ఆ రోజున నన్ను ఎద్దు ఎద్దు అన్నావు కదా, నిండు సభలో నృత్యం కూడా చేశావు కదా, ఇప్పుడు చెయ్యి. తర్వాత రాజసూయాగం చేసి అవమృత స్థానాలతో పవిత్రమైన ద్రౌపదీదేవి జుట్టు పట్టుకున్నావు కదా, జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చావు కదా, ఇప్పుడు చెప్పు ఆమె జుట్టు నువ్వు ఏ చేత్తో పట్టుకున్నావు చెప్పు అని పరమ ఘోరంగా అరిచాడు. ఆ మాటలు విని దుశ్శాసనుడు కొద్దిగా ధైర్యం తెచ్చుకున్నాడు. కానీ కొంచెం సగం కొంచెం తెగింది. అంత భయంకరమైన పరిస్థితిలోనూ ఆలోచించాడు, భీముణ్ణి మోసంగా దెబ్బతీయవచ్చులే, ఈ లోపలే అన్నగారు వస్తారులే, మనం బ్రతికిపోవచ్చులే అనుకున్నాడు. మళ్ళీ కొంచెం అతికించుకోవచ్చులే ఈ తల అనుకున్నాడు. దుశ్శాసనుడు భీముణ్ణి చూసి పెద్దగా నవ్వాడు. కౌరవులు, సోమకులు వింటూ ఉండగా రోషంతో కనుబొమ్మలు ముడి చేస్తూ ఇలా అన్నాడు. ఓ భీమా, ఇదిగో ఈ చెయ్యే అన్ని పనులు చేసింది కదా, ఇదే వేల కొద్ది గోవులను కూడా దానం చేసింది, క్షత్రియులను అంతం చేసింది. ఈ చేతితోనే ఆనాడు కౌరవ సభలో కురుశ్రేష్ఠులు మీరు చూస్తూ ఉండగా ద్రౌపది జుట్టు పట్టుకొని లాగాను, ఇదే ఆ చెయ్యి అని అన్నాడు. భీముడప్పుడు వేగంగా కదిలి మాట్లాడుతున్న దుశ్శాసనుడి రొమ్ము మీదకు దూకాడు. రెండు చేతులతోనూ దుశ్శాసనుడిని గట్టిగా పట్టుకున్నాడు. పెద్ద సింహనాదం చేస్తూ యోధులతో ఇలా అన్నాడు. ఓ యోధులారా, ఈ దుశ్శాసనుడి బాహువులను ఈరోజు విరిగిపోతున్నాయి. ఇతడు ఈరోజు సావక తప్పదు, కనుక బలవంతుడు ఎవడైనా ఉంటే వీడిని కాపాడుకోండి అని గట్టిగా అరిచాడు. తర్వాత విపరీతంగా కోపించి ఒక చేత్తో దుశ్శాసనుడి బాహువును విరిచేశాడు. చేత్తోనే విరిచాడు పటక్కమని, ఆ దోసకాయ విరిచినట్టు విరిచేశాడు. వీరందరూ చూస్తూ ఉండగా వజ్రం వంటి తన చేత్తో దుశ్శాసనుణ్ణి తీవ్రంగా కొట్టాడు. ఉత్కృత్య వక్షకపతి తస్య భూమౌ, ఉత్కృత్య వక్షకపతి తస్య భూమౌ, అతాపి బచ్చోణి తమస్య కోష్ణం, అతాపి బచ్చోణి తమస్య కోష్ణం, తతో నిపాత్యాస్య శిరోపకృత్య తేనాసినా తవ పుత్రస్య రాజన్, తేనాసినా తవ పుత్రస్య రాజన్ అని అంటూ ఆ భీముడు దెబ్బలకు తట్టుకోలేక దుశ్శాసనుడు నేలగూలాడు. తర్వాత పైకి లేవాలని ప్రయత్నం చేస్తున్న దుశ్శాసనుడిని భీముడు మళ్ళీ కిందికి తోశాడు. కత్తితో దుశ్శాసనుడి తలను ఖండించాడు, ఖండించాడు. ఇక వెంటనే భీముడి దుశ్శాసనుడి వక్షస్థలాన్ని చీల్చాడు. ఓ వీరులారా వినండి, శత్రు యొక్క ఈ రక్తము, మాతృస్తన్యము, మధువు, నెయ్యి, మంచి ద్రాక్షారసము, రండి రండి తాగుతారా ఎవరైనా, వీటన్నిటికంటే కూడా ఎంతో రుచిగా ఉంది. ఓ తాగుతున్నాను నా ప్రతిజ్ఞ, మంచినీటి కంటే, పాలకంటే, వెన్న కంటే ఈ లోకంలోని మధురమైన పదార్థాలన్నిటికంటే కూడా రుచికరంగా ఉంది, పట్టండి అని అరిచాడు. అలా భీముడు విపరీతమైన కోపంతో ఉగ్ర పరాక్రమాన్ని ప్రదర్శించాడు. దుశ్శాసనుడు మరణించటాన్ని చూసి పెద్దగా నవ్వాడు. ఇప్పుడేం చేసేది, నిన్ను నా నుండి మృత్యువే కాపాడాడు, పాపం నా కసి ఇంకా తీరలేదు,
నిన్ను పీడించి చంపేతాను, కానీ నా కసి తీరదు. కానీ నీ అదృష్టం బాగుందిలే, కనుకనే ఇంత స్వల్ప యుద్ధంలో నువ్వు మరణించావు, నువ్వు నా నుండి మృత్యువు కాపాడాడు అని గట్టిగా అరిచాడు. దుశ్శాసనుడి రక్తం త్రాగుతూ భీముడు భయంకరంగా రణభూమిలో నృత్యం చేశాడు. అతన్ని చూసి నీ వారందరూ ఎంతో భయపడిపోయి పరుగో పరుగు అందరూ భయంతో ఎంతో ఆక్రోశించారు. కళ్ళు మూసుకొని అన్ని వైపులా చూడసాగారు. చాలామంది కళ్ళు మూసుకొని కింద పడ్డారు. భీముడు దుశ్శాసనుడి రక్తాన్ని త్రాగటాన్ని చూసిన వారు వణికిపోతూ, ఇతడు మనిషి కాదో ఈ రాక్షసుడు అని అరుస్తూ, అందుకే రాక్షసుడే పుట్టాడు ఈడికి, అమ్మో బాబు అని అరుస్తూ చిత్రసేనుడితో కలిసి పారిపోసాగారు అందరూ కూడా. అప్పుడు యుధామన్యుడు చిత్రసేనుడిని చూసి తన సేనుడు అతన్ని వెంటాడాడు. నిర్దయగా 7 పదునైన బాణాలు ప్రయోగించి చిత్రసేనుడిని గాయపరిచాడు. పారిపోతున్న చిత్రసేనుడు టక్కున వెనక్కి తిరిగాడు. యుధామన్యుడిని 3 బాణాలతో కొట్టి 6 బాణాలతో అతడి సారథిని గాయపరిచాడు. తర్వాత యుధామన్యుడు 15 బాణాలు ప్రయోగించి చిత్రసేనుడి తలను ఖండించాడు. చిత్రసేనుడు కర్ణుడి సోదరుడు. అతడు మరణించినందుకు కర్ణుడు కోపించాడు, తన పౌరుషాన్ని ప్రదర్శించాడు, పాండవ సేన మీద దాడి చేసి యుద్ధభూమి నుండి తరిమి కొట్టాడు. అప్పుడు ఆ కర్ణుడిని నకులుడు ఎదిరించాడు. ఆ సమయంలో భీముడు మళ్ళీ దుశ్శాసనుడి రక్తాన్ని దోసిల నిండా నింపుకున్నాడు. వీరులందరూ వింటూ ఉండగా పెద్ద గొంతుతో ఇలా అన్నాడు, ఓ పురుషాధమ దుశ్శాసన, రే ఎక్కడున్నావు? ఇదిగో నీ కంఠం నుండి నెత్తురు తాగుతున్నాను, చూడు. ఏ దుశ్శాసన, ఒర్రే కనపడుతుందా? ఆనాడు మమ్మల్ని చూసి ఎద్దు ఎద్దు అని నృత్యం చేసిన వారిని చూస్తూ, ఈ రోజున మేము ఎద్దు ఎద్దు అని నృత్యం చేస్తున్నాం. ఏ ఎద్దు, విషాన్ని త్రాగించినను ప్రమాణకోటి తీర్థంలో త్రోశారు కదా, ఏ నా 6 ఏండ్లప్పుడు చేశారు మీరు, ఏం చేశావు ఇప్పుడు? నేను నీ రక్తం తాగుతున్నా చూడు, నాకు విషం తాగించారు, ఇప్పుడు దాని చేతకు రక్తం తాగుతున్నా, బాగా పొట్లో కలిసిపోతుంది. నా భోజనంలో విషం కలిపారు కదా రోజు, అంతేకాదు మీరు జూదంలో మా రాజ్యాన్ని అపహరించారు కదా, అడవి పంపారు కదా, దారుణంగా ద్రౌపది జుట్టు పట్టి లాగారు కదా, ఆ ద్రౌపదికి ఈ రక్తం ఇస్తాను, ఎత్తుకొని వెళ్తాను, ఎక్కడుందో చూసుకొని వెళ్తాను, ఏదో శిబిరంలో ఉంటుంది, యుద్ధంలో మాపై బాణాలు వేశారు, ఇంతటిలో సుఖంగా ఉండనివ్వలేదు మమ్మల్ని, విరాట భవనంలో మేము పొందిన కష్టం అంతా ఇంత కాదు, ఏ అది విలక్షణంగా ఉంది, అటు ఇటు తిరుగుతుంటే పరిగెత్తిపోతున్నారు అందరూ, అసలు వేణుగులు పరిగెత్తిపోతున్నాయి చూసి, శకుని దుర్యోధనుడు కర్ణుడు చేసిన చెడు ఆలోచనతోనే మేము నానా దుఃఖాలను అనుభవించాం, కష్టాలను అనుభవించాం, అంతటికి కారణం నువ్వే, దుర్యోధనుడితో కలిసి ధృతరాష్ట్రుడు నువ్వు ప్రదర్శించిన మోసంతో మేము దుఃఖాలని అనుభవించాం, ఒరే దుశ్శాసన నీ నుంచేనే అయ్యిందంతా, ఎప్పుడు సుఖాలను పొందలేదు మేము అని అరిచాడు. అప్పుడు భీముడు రక్తంతో తడిసిన్నాడు, ఎర్రైన ముఖంతో ఎవడు దగ్గరకు వచ్చినా చంపేస్తాడు అట్లున్నాడు, తీవ్రమైన కోపాన్ని వహించున్నాడు, ఎవరు సమాధానం చేయడానికి భయపడుతున్నారు, తీవ్రమైన వేగం కలిగి ఉన్నాడు. ఆ భీముడు యుద్ధంలో విజయాన్ని పొందాడు. దుశ్శాసనే యద్ రణే సంశ్రుతం మే తత్వై సత్యం కృతమధ్యేహౌ వీరౌ, నవ్వుతూ కృష్ణార్జునుడితో ఇలా అన్నాడు, ఓ వీరులారా, దుశ్శాసనుడి విషయంలో నేను చేసిన ప్రతిజ్ఞను ఈరోజు సత్యం చేశాను, ఇక ఇక్కడే ఈ రణభూమిలోనే 2వ యజ్ఞపశువైన దుర్యోధనుడిని చంపి బలి ఇస్తాను. కౌరవులందరూ చూస్తూ ఉండగా ఆ దురాత్ముడిని శిరస్సును కాలితో తన్ని నేను శాంతిస్తాను అని ఒక్కపారి కాలుతో జడక్కన్ తన్నాడు అని భీముడు రక్తంతో తడిసిపోతూ ఎంతో ఆనందించాడు, పెద్దగా గర్జించాడు. భీముడు చేసిన గర్జన పూర్వం వృత్రాసురుడిని వధించి ఇంద్రుడు చేసినటువంటి గర్జనలాగా ఉంది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శాంతి 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 శాంతి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.